ఈరోజు వామ జయంతి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై రెండున వామన జయంతి వచ్చింది ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అనేక అవతారాలు ఎత్తాడు ఈ దశావతారాలలో ఐదవది వామన అవతారము ఈ అవతారమును విష్ణువు బలి చక్రవర్తిని అంతమొందించేందుకు ఎత్తాడు ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారి ఆ భగవంతుణ్ణి తలుచుకోవడం నైజం దైవకృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం కానీ దేవుడు వస్తే కాని తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగిరాక తప్పదు అలా కిందకి దిగడం అన్న మాటను అవతరించడం అంటారు అలా విష్ణుమూర్తి మానవాలిని రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తినట్లు చెబుతూ ఉంటారు వాటిలో ఐదవ అవతారమే వామన అవతారం ఒకప్పుడు బలి అనే రాక్షసరాజు ఉండేవాడట ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ప్రహ్లాదుని మనవడే బలి మంచివాడే తన ప్రజలను కన్న బిడ్డల్లా కొలుచుకునేవాడే కాని రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు రాక్షస గురువైన శుక్రాచారు సహాయంతో బలి ఏకంగా స్వర్గం మీదకే దండెత్తాడు స్వర్గంపై దండెత్తి అధికారాన్ని సంపాదించాడు బలి చక్రవర్తి దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు శరణు కోరాడు ఇంద్రుడి పరిస్థితిని చూసినా అదితీదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానమును చేసింది ఆ వ్రతం చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అదితో దేవి చింతించవద్దు నీకు నేను పుత్రుడిగా జన్మించి ఇంద్రుడికి చిన్న తమ్ముడిగా ఉండి వానికి శుభము చేకూరుస్తాను అని పలికి అదృశ్యమయ్యాడు ఇదే సమయంలో దేవతలంతా చెల్లా చెదురైపోవడం వల్ల తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తిని శరణు వేడారు అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే ఋషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు బల్ని అణచివేసే రోజు కోసం ఎదురు చూడసాగాడు భగవాను వామనుడిగా బ్రహ్మచారి రూపంలో దర్శించిన మహర్షులు దేవతలు ఎంతో ఆనందించారు వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు గావించారు ఒకసారి బలిచక్రవర్తి భృగు గచ్చము అనే చోట అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడని వామన భగవానుడు విని అక్కడికి వెళ్ళాడు బ్రహ్మ తేజస్సు దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని గొడుగును కమండలాన్ని ధరించి ఒక విధమైన రెల్లు గడ్డితో మొలతాడుని యజ్ఞోపవీతాన్ని ధరించి శరీరంపై మృగ చర్మము శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపంలోకి ప్రవేశించాడు అలాంటి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపాన్ని చూసిన బలిహృదయము గద్గదమై వామన భగవానుణ్ణి ఉత్తమ ఆసనంపై కూర్చుండబెట్టి పూజించాడు ఆ తర్వాత బలి వామనుణ్ణి ఏదైనా కోరమని అడిగాడు అప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి నేను ఒంటికాయ కుమ్ముని నాకు నగలు నట్రా అవసరం లేదు ఓ మూడు అడుగులా స్థలం చాలు అని అడిగాడు వచ్చినవాడు సామానుడు కాదని రాక్షస గురువైన శుక్రాచార్యుడు గ్రహించాడు కాని ఆడిన మాట తప్పేది లేదంటూ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధమైపోయాడు ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానమిస్తారు దీన్నే మనం దారాదత్తమంటాం ఆ దారాదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కాని వచ్చినవాడు సామాన్యుడు కాదు కదా ఒక పుల్ల తీసుకుని కమండలలోకి చొప్పించాడు దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్తా పోయి ఏకాక్షిగా మారాడు ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే తొలి అడుగు కింద భూమిని రెండో అడుగు కింద ఆకాశాన్ని మూడో అడుగు కింద బలి తలని కోరుకున్నాడు బలి రాక్షసుడే కావచ్చు కాని తన ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు అందుకే ఓసారి తిరిగి వచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరమేమని వామనుణ్ణి అడిగాడు ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని ఇప్పుడు నమ్ముతూ ఉంటారు తన ప్రజలు సుఖ సంతోషంగా ఉండడం చూసి తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట ఆ సందర్భాన్ని ఓనం పండుగగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి త్రివిక్రముడు అనే పేరు ఈ విధంగా వామనుడు బలి తన పాదాన్ని పెట్టి బలిచక్రవర్తిని పాతారానికి తొక్కేశాడు బలి సమర్పణ భావానికి భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలొక రాజ్యాన్ని అప్పగించాడు ఇంద్రుడికి ఇంద్ర పదవిని అప్పగించాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి మహిమాన్వితమైన వామండు పుట్టినరోజున శ్రీ మహావిష్ణువును నిష్ఠతో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు రోజున వైష్ణవ దేవాలయాలను సందర్శించుకునే వారికి సకల సంపదలతో పాటు పుణ్యఫలము సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు బలి గమ్యం లేని శక్తికి ప్రతీక వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన వామనుడు కోరిన మూడు అడుగులకు కూడా చాలా అర్థాలే చెబుతారు సత్వ రజో తమో గుణాలని సృష్టి స్థితి లయల్ని సూచిస్తాయని అంటారు ఇక మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే వామన జయంతి సందర్భంగా ఆ విష్ణుమూర్తిని కొలిచిన వారు కూడా ఆ అహంకారాన్ని జయించి ఈతి బాధల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు పురాణంలో ఇదే కథను పోలిన మరో కథ కూడా చెప్పబడి ఉంది దుందుడు అనే రాక్షసుడు దేవతలపై దండెత్తి బలాన్ని సమకూర్చుకోవడానికి నదీ తీరంలో అశ్వమిధయాగం చేయసాగాడు యుక్తితో జయించాలని శ్రీహరి వామన రూపంలో నదిలో ఓ దొంగలాగా తేలుతూ కుట్టుకుపోసాగాడు దుందుడు అతని అనుచరులు ఆ బాలు రక్షించారు తన పేరు గతిబానుడని తాను మరుగుజ్జు అయినందుకు ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడేశారని చెప్పాడు అతని దీన కథను విని దుందుడు ఏం కావాలో కోరుకోమన్నాడు ఆ సంవిధానంలోనే దుందుణ్ణి భూమిలోకి తొక్కి సమాధి చేశాడని ఒక పురాణ కథ కూడా ఉంది ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మ సంస్థాపన చేస్తానని శ్రీకృష్ణుడు గీతలో ప్రబోధించాడు ఈ గీతవాకుకు ప్రతిబింబమై దశావతారాల్లో ఒకటైన వామన అవతారం వామడి అవతార చరితలో బలి వామల సంభాషణలో దురాస పడకూడదని తృప్తి మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశముంది ఈరోజే వామన జయంతి ఏడవ తేదీ వామన జయంతి వచ్చింది ద్వాదశి ఎప్పుడు మొదలైంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం మూడు గంటల నాలుగు నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇదే రోజు శ్రవణ నక్షత్రం కూడా ఉంది శ్రవణ నక్షత్రం ఎప్పుడు మొదలైంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం ఒక గంట నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఈరోజు మీకు వీలైతే మీ దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించుకుంటే ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది ఈరోజు ఏమీ చేయకపోయినా సరే పెరుగు లేదా పాలను ఎవరికైనా దానమివ్వండి ఇలా చేస్తే చాలా మంచిది ఈరోజు ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు ఆ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే నమో నమో భగవతే భగవతే త్రివిక్రమాయ త్రివిక్రమాయ కాబట్టి ఎంతో ప్రత్యేకమైన ఈ వామన జయంతి రోజు ఆ వామన భగవాన్ని కథ విని ఈ మంత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో భగవతే త్రివిక్రమాయ